హలో అండి, వెల్కమ్ టు మన విజన్. సమ్మర్లో వేడితాపాన్ని తగ్గించే చల్లచల్లని లస్సీని చాలా టేస్టీగా, సింపుల్గా ఇలా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఇక్కడ ఒక కప్లో చిక్కటి స్వీట్గా ఉండే పెరుగును తీసుకోవాలి. ఈ పెరుగు మరీ పుల్లగా ఉంటే బాగుండదు కాబట్టి కాస్త స్వీట్గా ఇలా చిక్కగా ఉండేదాన్ని మాత్రమే తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ కప్లో తీసుకున్న పెరుగును ఇందులో వేసుకోవాలి. ఇలా పెరుగు వేసుకున్న తర్వాత దీనిలో ఒక 3-4 వరకు ఐస్ క్యూబ్స్ను కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 1/2 కప్ వరకు షుగర్ వేసుకోవాలి. ఇది టేస్ట్కు తగ్గట్టుగా కాస్త ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. తర్వాత దీనిలో 1/2 కప్ వరకు పాలు కూడా, చల్లని పాలు యాడ్ చేసుకోవాలి. తర్వాత చిట్కడు, ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు వీటన్నిటినీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేప్పుడు ఒకేసారి కంటిన్యూస్గా పట్టకుండా మధ్య మధ్యలో ఆపుకుంటూ ఇలా మిక్సీ పట్టుకున్నట్లయితే చూసారా, ఇలా మిగడంతా కూడా ఇలా పైకి తేలుతూ చాలా చిక్కగా లస్సీ తయారైపోతుంది. ఇప్పుడు దీనిని ఇలా గ్లాసెస్లోకి 2 ఐస్ క్యూబ్స్ వేసుకొని చల్లచల్లగా సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా చల్లనైన లస్సీ రెడీ. ఇలా చాలా సింపుల్గా తయారు చేసుకునే లస్సీ మన బాడీలో ఉండే హీట్ని తగ్గిస్తుంది. నెక్స్ట్ దీనిపైన ఇలా జీడిపప్పు, బాదం పప్పు లేదా పిస్తా పప్పుతో ఇలా గార్నిష్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే లస్సీని మనం తీసుకోవచ్చు. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, మీరు కూడా ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.